తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా రోగులకు ఆహారంతో పాటు పండ్లను మల్లన్న టీం సభ్యులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రిలో మల్లన్న టీం సభ్యులు పలు బృందాలుగా ఏర్పడి కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ క్యూ న్యూస్ టీం ఆధ్వర్యంలో నిన్నటి నుండి అన్నదాన కార్యక్రమం పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు. ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది బయట ఫుడ్ దొరక అన్ని హోటల్స్ అట్లాంటివి తెచ్చుకునేంత డబ్బులు పెట్టి తెచ్చుకునేంత ఉన్నప్పటికీ కూడా హోటల్స్ లేని పరిస్థితుల హాస్పిటల్లో ఉండే అటెండర్లకి తినడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఉద్దేశంతో మల్లన్న ఆదేశానుసారం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు దీన్ని కంటిన్యూ చేస్తాం. సిరిసిల్ల జిల్లా ఏరియా హాస్పిటల్లో మల్లన్న ఆదేశానుసారం మనకు కోవిడ్ పేషెంట్లకు కానీ బంధుమిత్రులకు కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అంటే లాక్డౌన్ ఉన్నన్ని రోజులు స్వచ్ఛందంగా మేము వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తాం. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా అన్నదానం చేస్తాం. ఎవరైనా అన్నానికి ఇక్కడ అలమటించద్దు, ఎవరైనా అన్నంతో పస్తులు ఉండద్దు అనే ఒక ఉద్దేశంతో మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది.